హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో ఇక చాలామంది స్టూడెంట్స్ వచ్చేసరికి 4-1 అడ్వాన్స్ సప్లీ బీటెక్ రిజల్ట్స్, 1-1 బీటెక్ రిజల్ట్స్ జెఎన్టీయూ కాకినాడ గురించి అడుగుతున్నారనమాట. ముందుగా చూసుకున్నట్టయితే 4-1 అడ్వాన్స్డ్ సప్లీ పేపర్ వాల్యుయేషన్ అని అయితే అయిపోయిందనమాట. అయితే రెగ్యులర్తో పోల్చినట్టయితే 4-1 అడ్వాన్స్ సప్లీ పేపర్ వాల్యుయేషన్ కొంచెం స్ట్రిక్ట్గానే జరిగినట్టు తెలిసిందనమాట. మొత్తానికైతే దీనికి సంబంధించిన రిజల్ట్స్ వచ్చేసరికి ఈ వీక్లో రిలీజ్ అవ్వచ్చు మ్యాక్సిమం, ఎందుకంటే మార్క్స్ ఎంట్రీ ప్రాసెస్ ఏదైతే ఉందో అది జరుగుతూ ఉన్నది. ఈ వీక్లో ఎప్పుడైనా రిలీజ్ కావచ్చు 4-1 అడ్వాన్స్ సప్లీ బీటెక్ రిజల్ట్ జెఎన్టీయూ కాకినాడది. ఇక నెక్స్ట్ చూసుకుంటే 1-1 బీటెక్ రిజల్ట్స్కి వెళ్ళే ముందు అయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే ఛానల్ అబౌట్లో ఉంది, దాంట్లో కూడా డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు డౌట్స్ వీడియో పెడుతున్నా, డిస్క్రిప్షన్లో కొత్త ఛానల్ లింక్స్ ఇచ్చాను చూసుకోండి. ఒకటి అప్డేట్ సంబంధించింది, ఒకటి ప్రాజెక్ట్ సంబంధించింది, మీకు ఉపయోగపడతాయి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక 1-1 బీటెక్ పేపర్ వాల్యుయేషన్కి వచ్చేసరికి ఎప్పుడో అయిపోయిందనమాట అన్ని ఫేసులస్లు. అయితే ఇప్పుడు వైజాగ్ ఉన్న కాలేజీలో జెఎన్టీ వీక్ కింద కలవటం వల్ల ఒక ఫేస్ తగ్గే ఛాన్స్ ఉందన్నమాట మీకు. ఈ 1-1 బీటెక్ రిజల్ట్స్ వచ్చేసరికి ఈ మంత్ ఎండింగ్ లోపు వచ్చేస్తాయి. ఏదేమన్నట్టు ఏప్రిల్లో వచ్చేసరికి 4-1 అడ్వాన్స్డ్ బీటెక్ సప్లీ రిజల్ట్స్, 1-1 బీటెక్ రిజల్ట్స్ రావడానికి ఛాన్స్ ఉంది. అయితే మొన్న 1-1 బీటెక్ వచ్చేసరికి ఒక సర్క్యులేట్ అయింది. అది ఏంటంటే అది ఫేకేనండి, అది అసలు ఆ రిజల్ట్స్ గురించి ముందు ఇవ్వరు. ఒకవేళ అలా ఇచ్చినట్టయితే పోస్ట్ పోన్ అయింది రాలేదు కదా, సో పోస్ట్ పోన్ అయింది కూడా ఖచ్చితంగా అయితే పంపించాల్సిందే, కానీ రాలేదు, అది ఫేక్ న్యూస్. కాకపోతే ఏంటంటే ఎగ్జామినేషన్ కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనే వాళ్ళు మారారనమాట. ఇంతకుముందు వెంకటరెడ్డి గారు ఉండేవాళ్ళు, ఇప్పుడు రామకృష్ణయ్య గారు అనుకుంటా కొత్తగా వచ్చింది. అదొక్కటి మాత్రం కొత్తగా తెలిసిన విషయం అనమాట. అయితే రిజల్ట్స్ రిలీజ్ అయిన తర్వాత వీడియో చేసి పెడతాను, పోల్ అయితే ఖచ్చితంగా పెడతాను, మీరైతే ఖచ్చితంగా పోల్ చేయండి. ఇదనమాట ఓవరాల్గా. మీ వీడియో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ అండి, థ్యాంక్ యూ సో మచ్.